అస్సలామువాలైకుమ్, నేను వచ్చేసి కొబ్బరి పచ్చడి, దిబ్బ రొట్టె చూపిస్తున్నానండి. ఈ వీడియోను చూసే ముందు లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తుంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరిని ఇట్లా సైజ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ ఇడ్లీ బ్యాటర్ అండి ఇది. ఇడ్లీ బ్యాటర్లో కొంచెం జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని, కొన్ని అల్లం ముక్కలు కూడా సన్నగా తరుక్కొని దీంట్లో కలుపుకోవాలి. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ని మొత్తం మిక్స్ చేసేసి ఇలా దిబ్బ రొట్టె వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు మనం ఎన్ని ఎక్కువ స్పూన్లు వేస్తే అంత స్పాంజీగా అంత మందంగా వస్తుందండి ఈ దిబ్బ రొట్టె. ఇలా వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. మనం కొబ్బరి పచ్చడి ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలి. అవి తీసేసి కొబ్బరి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, దాని తర్వాత చింతపండు కూడా ఉంది కదా అది కూడా వేసి కొంచెం వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసి మిక్సీ జార్లో కొంచెం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి, ఇవన్నీ ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది దిబ్బ రొట్టెను తిప్పి వేసుకోవాలండి. ఒక దిక్కు రోస్ట్ అయిపోయింది. ఇలా 2 పక్కల వేగినాక దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ కొబ్బరి పచ్చడి ఏదైతే ఉందో దాన్ని కూడా పోపు పెట్టుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఈ దిబ్బ రొట్టెని కొబ్బరి చెట్టులో తింటే బాగా టేస్టీగా ఉంటుంది, మరియు ఈ తేనెలో తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.